హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే రైతు బజార్కి వచ్చానండి. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి. నేను డ్యూటీ అడవుల్లో కూడా 2 రోజులు తీసుకురావట్లేదు. మళ్ళీ రేపు డ్యూటీకి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలని చెప్పి నేను ఈరోజు సాయంత్రం ఏంటంటే పడమట రైతు బజార్లో కూరగాయలు తీసుకెళ్దామని వచ్చాను. అలాగే ఎలాగ వచ్చాను కదని చెప్పి ఇక్కడ ఆలపట్టి స్టాల్ ఉందండి, పక్కనే రైతు బజార్ పక్కన. కావాల్సిన టీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. రేటు కూడా ఎక్కువేం కాదు, 10 రూపాయలే. మీరు ఎప్పుడన్నా ఇటువైపు వస్తే ఇక్కడ విజయవాడలో ఉండి ఇక్కడ కనుక వస్తే ఇక్కడ ఒకసారి టీ తాగండి. ఇంకా వీలైతే వేరే స్నాక్స్ ఉంటాయి, తినండి, చాలా బాగుంది. అసలు ఈవినింగ్ అయితే అసలు ఖాళీ లేదండి, బళ్ళు ఫుల్లుగా ఉండి, జనం ఫుల్లుగా ఉన్నారు, చూస్తున్నారు వెనక. మంచి ఈవినింగ్ మంచిగా సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి తాగితే మళ్ళీ సరదాగా ఉంటుందండి, చాలా బాగుంది. అయితే కూరగాయలు తీసుకున్నాను, ఆ కూరగాయలు ఏ రేట్లు ఉన్నాయి, ఏమేమి తీసుకొచ్చాను అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఓకే ఓకే, బాయ్ అండి. చూసారా ఎంత రష్గా ఉందో ఆల్బర్ట్ ఇష్టాలు. సరదాగా మీరు కూడా ఈవినింగ్ వచ్చి ఇక్కడ ఒక టీ తాగండి, చాలా బాగుంటుందండి. హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదిగోండి, ఈయన రైట్ బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఈ కూరగాయలన్నీ సర్దుదామని తీసుకొచ్చానండి. అలాగే ఏమేమి తీసుకొచ్చాం, వీలైతే రేట్లు కూడా చెప్తామండి. ఎందుకంటే మీ అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడితే ఏ రేట్ ఎంత ఉందని తెలిసిద్దని చెప్పి నేను చెప్తున్నాను. చెప్తామండి, అన్నీ చెప్పాను, కొన్ని కొన్ని చెప్తాం. అవును, ఆ రేట్లు అయితే ఆకుకూరలు అయితే పెరిగే ఉన్నాయి. 10 రూపాయలకి 4 ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు 20కి 4 ఇస్తున్నారు. ఉదయం తెచ్చా చట్నీ అని చేద్దాం, కొంచెం తెచ్చా చట్నీ కొంచెం సరిపోదు, అది ఒక్క కట్ట 20 రూపాయలు అంట. సరే చూద్దాంలేని తెచ్చా. కరేపాకు చట్నీకి సరిపోదు. సరిపోద్దా? చాలు, ఇంక అందుకనే చూడండి, అందు కట్టే కదా, చక్కపోదని వేసేసి చేసుకుంటే ఎంత భక్తి అంతకన్నా ఎక్కువ అవ్వదు. అదేలే కొంచెం రాలే. కొత్తిమీర ఇది మొన్న కొబ్బరి పచ్చడి చేసావు, సూపర్ ఉంది. నాకు తెలియదు, అదే నిన్ను అడిగితే నువ్వు చెప్పలా. కరేపాకు తీసుకొచ్చాను, మళ్ళా తాలింపులు అప్పుడు కరేపాకు లేకపోతే బాగోదు కదా. పాలకూర పకోడీ చేస్తావు రోజు చెయ్యి, ఎప్పుడో కోవిడ్ టైంలో చేసావు, భలే ఉంది, మళ్ళీ చేయలే నువ్వు. కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి 20 రూపాయలు అంట కిలో, 10 రూపాయలు తీసుకున్నా. ఇవి తక్కువే ఉన్నాయి రేట్లు. దొండకాయ మాత్రం 32 రూపాయలు అంట కిలో, అవి ఒక 20 రూపాయలకి తీసుకున్నా. వద్దులే, మనం ఉండుకు మనం తిన్నాం. అయ్యే ఉన్నాయి రైతు బజార్లో, చిన్న కాయలు వచ్చినాయి. వద్దులే, రేపు ఇవి బాగా పండిపోయినాయి, కొంచెం దోరగుంటే బాగుంటుంది పచ్చడికి.
అది పటమట రైతు బజార్ పెద్ద బజార్ అయిపోయింది తెలుసా, ఆ బార్ బార్ అన్ని కూరగాయలు సార్, మంచి ట్రాఫిక్ ఉంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూరగాయల మార్కెట్ కన్నా ఫ్రూట్స్ మార్కెట్ బాగా పెద్దది. ఈ బాగా నుంచి అవరికి ఉంటాయి, మంచి అడావుడిగా ఉంటుంది. ఎండాకాలం మామిడికాయలు మంచి మంచి దొరుకుతాయి అక్కడ. ఏంటి దొండకాయల 30 రూపాయలు కేజీ. తమలపాకు తులసాకు కలిపి నవ్వితే కఫం అంటే పోతుంది, దగ్గు తగ్గింది. తమలపాకు తెచ్చుకున్నాం పొద్దున్నే లేచి ఎక్కింటే అక్కడ నీకు ఆ దగ్గు తగ్గింది. ఊళ్ళని తిరుగుతా కదా బండి మీద, మొత్తం తిరిగి ఇన్ఫెక్షన్ వస్తుంది. దొండకాయలు బెండకాయలు పెద్ద కావాలి ఇక్కడ ఎత్తే వాటర్ కానీ 10 రూపాయలకి 2 కట్టలు వచ్చాయి. ఇప్పుడు 20 రూపాయలకి 4 కట్టలు అది తోటకూర ఫ్రెష్గా ఉన్నప్పుడు వండేసి బాగుంది. అందుకే తోటకూర బాగుంది అందుకే తీసుకున్నాము. మధ్య ఆకుకూరలు బాగోట్లేదు, బాగుండి వచ్చినాయి కదా ఆ టైంలో బాగాలేదు, అందుకని ఇప్పుడు బాగుందని చూసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలే 200 అయింది తెలుసా, ఎల్లుల్లిపాయలు 95 రూపాయలు అంట పావు బాగా రేటు పెరిగింది. ఆకు ఈ 200 అయ్యి 100 రూపాయలు ఉల్లిపాయలు, ఈ 100 రూపాయలు ఎల్లుల్లిపాయలు అయ్యి 200 అయ్యి. కొత్తిమీర ఇలా చేసేసుకొని బాక్స్లో పెట్టుకుంటే పాడవట్లేదు, ఆ కవర్లో పెట్టి ఉంచుకుంటే పాడైపోతుంది. బాక్స్లో పెట్టి కొత్తిమీర కట్టే 20 రూపాయలు అంట, 10 రూపాయలు కొంతమంది ఏంటంటే రేట్లు అడుగుతున్నారు అందుకే రేట్లు చెప్తున్నారు. సరే కూడా తెలుస్తున్నారు, అందరు కూరగాయలు తెచ్చుకుంటారు కాబట్టి రేట్లు తెలుస్తామంట. అంటే మీరు కూరగాయలు తెచ్చుకునే చెప్పే సర్దేటప్పుడు రేట్లు కూడా చెప్పండి అంటున్నారు. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్లో కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి, మన విజయవాడ కన్నా మన విజయవాడ కొంచెం ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది రేట్లు ఎలాగే. అదే కడగకూడదు, కడిగితే ఏమవుతుందంటే తడికి పాడైపోతుంది. ఇలా పెట్టేసి నేను వేసేటప్పుడు కడుగుతాను. ఇందాక దాకా ఈ గొంతు లేదు అన్నట్టుగా గరగరలాడుతుంది, తాగంగానే కొంచెం తగ్గింది, బాగా పని చేసింది మాత్రం. గొంతులో గరగర ఉన్నవాళ్ళు జలుబులు ఉన్నవాళ్ళు తాగితే ఏంటంటే ఊపిరితిత్తులు ఉన్న ప్లమ్ అంతా బాగా అయిపోతుంది, గొంతులో కూడా చక్క ఫ్రీ అయిపోతుంది. రేపు పంచుకుంటే పద్ధతి చాలా ఉండదు, పచ్చడి చేయాలి ఒకసారి పుదీనా, రేపు రెండు చేద్దాం. తెలిసేనా ఏంటిది పెట్టేలే, రేపు వదుద్దాం ఎందుకు పొదుపు అయిందిగా కావాలి.
పుదీనా రైస్ చేయమా? పుదీనా రైస్ నిన్ను చేయమంటే మళ్ళీ రేపొద్దు చేస్తాను. టిఫిన్ చేసుకొని అది దోశ మానేసి రెండు దోశలు అయిపోయింది. పొద్దున్న రైస్ ఏమో నేనే చేసేది, చిన్నే చేసేది. అయిపోయింది ఒకటి ఏంటి అలా తీసి శుభ్రం కడిగేస్తావా? అంటే ఇలా ఉంచితే కొంచెం కవర్లు పట్టట్లేదు. తీసేసి ఆకుకూరలు కట్ చేస్తున్నావా? ఆకుకూరలు తీసేసి ఉంచుకున్నావు అనుకో, రేపు కట్ చేసేటప్పుడు తేరు శుభ్రంగా ఉంటుంది. తేరు కట్ చేసుకుని చాలా బాగుంది. ఏది ఇది తోటకూర చక్కగా పచ్చగాను లేతగా ఉందని తీసుకున్నాను. ముందు 10 రూపాయలకి తీసుకున్నారు 2 కట్టలు, మళ్ళా వద్దులేని ఇంకో 2 కట్టలు తీసుకున్నాను. ఏంటి కదా అన్నీ సర్దుకుంటాయి కదా, పెట్టేసి స్థలం లేదా ఏంటి లోన? ఎక్కువ రోజులు 10 రోజులు దాకా వాళ్ళు నీళ్ళు చల్లుతారు, మట్టి మట్టిగా ఉంటారు. కాదు పొలాల్లో అవి దుమ్ము అవి పడుతూ ఉంటాయి వర్షాలకి, అది మట్టి ఉంటుంది శుభ్రం కడగాలి. తోటకూర వండుతావా? కూర తోటకూర లేతగా బాగుంది, ఫ్రెష్గా ఉంది. వండేసి అలా రేపు వెళ్ళిండే పాడైపోతుంది. చెయ్యి మన చేసా సూపర్గా ఉంది. వచ్చే ఆయిల్ పోస్తున్నా? ఆయిల్ పోసాను. తోటకూర వేపుడు చేస్తా. తోటకూర చాలా కొంచెం మట్టిగా ఉంది, 2-3 సార్లు కడిగాను. ఇప్పుడు ఇది కడిగి అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నీళ్లుతో కడుగుతాను. ఇప్పుడు ఇక పుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కొంచెం తాలింపులు వేసుకోవాలి. కొంచెం ఒక రవ్వ, ఒక రవ్వ బాగుంటుంది. తోటకూర వేపుడు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొన్న చేసావు సూపర్గా. నేనైతే తోటకూర సరిగ్గా కుదిరితే ఎక్కువ తోటకూర తింటాను. సాంబార్ ఉంది అయినా తోటకూర ఉండేద్దాంలే. ఇంకా బాగా తింటావుగా తోటకూర, మంచిది అది. అవును, అన్ని విధాలుగా ఆకుకూర తినాలి బాగా. Thank you.
ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వేసేస్తే అంత ఆకు కనపడుతుందా, మగ్గితే ఎంత అవ్వదు, కొంచెం అవ్వదు, కొంచెం అవుతుంది తోటకూర. ఈ ఆకుకూరని ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు, కొన్ని కొన్ని డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏంటంటే అన్నం కన్నా ఆకుకూర ఎక్కువ తినాలంట, తింటే అప్పుడు బాగుంటుంది, ఆకుకూర బ్లడ్ కూడా ఎక్కువ పడుద్ది. ఆకుకూరలు బాగా తింటే అంత తింటే అంత మంచిది, ఐరన్ ఉంటుంది. బీట్రూట్ క్యారెట్ ఆకుకూరలు బాగా ఆకుకూరలు పాలకూరలు అన్ని ఆకుకూరలు ఏవైనా సరే మంచిది. పసుపు వేస్తున్నావా? తగ్గింది, పసుపు ఉప్పేసుకోవచ్చు, పసుపు కారం ఉప్పేస్తే మగ్గింది. కారం కూడా వేసేయాలి, ఎందుకంటే ఎక్కువసేపు మగ్గదు కదా, అదే వేసే కొద్దిగా కారం మగ్గదు మళ్ళీ తర్వాత వేస్తే. అవునులే, కూడా వేసేస్తాను. సాల్ట్ వేసుకోవాలి, కళ్ళు ఉప్పు వేసుకుంటే కరగదు. తోటకూరలు ఉప్పు ఉంటుంది అంటారు, ఉప్పు చూసి వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఉంటుందా? ఉప్పు ఉంటుంది అంట ఆకుకూరల్లో, ఉప్పు ఉంటుంది అంటారు మరి, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఎంత ఒక 5-10 నిమిషాలు మగ్గిపోద్ది, అయిపోద్ది, ఎంతసేపు ఉండదు, తొందరగా అయిపోద్ది కూర.